Hi guys, good morning. Welcome to the NCERT. Mana 10th class history NCERT lo unnanandi. Ee history NCERT lo oka 5th chapter anamata. So 5th chapter vachesi the age of industrialization. Ante industrialization parisramikikarana jariginappudu samayam ante aa kaalamlo paristhulu ela unnai. Ela ee oka parisramikikarana ane jarigindi. So initially ga anta mundu ela unna parisramikikarana mundu ante post industrialization anta anamata. Aa post industrialization ela undi. దాని నుంచి పారిశ్రామికీకరణ అనేది ఎలా జరిగిందని చెప్పి ఈ యొక్క లెసన్లు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో దీంట్లో మనకు ఫస్ట్ స్టార్ట్ చేయడం ఎలా స్టార్ట్ చేశారంటే అప్పుడు ఒక కాలం నాటి కొన్ని పుస్తకాలు అనేవి ప్రచురించబడ్డాయి అనమాట. సో మ్యూజిక్ బుక్ కావచ్చు, ఈటీ పౌల్ సంబంధించినటువంటి ఇది ఒక మ్యూజిక్ బుక్ అనమాట. దీనికి సంబంధించినటువంటి ఒక అంటే ఈ యొక్క బుక్లో ఏంటంటే ఒక దేవత ఎవరైతే ఉన్నారో ఆమె ఈ యొక్క చక్రానికి రెక్కలు ఉన్నాయన్నమాట. సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని గుర్తించే విధంగా ఈ పిక్చర్ అనేది ఉంది. దాంతోపాటు దాని ఆమె చుట్టూ కూడా ఈ యొక్క ఆ యొక్క దేవత యొక్క ఇండస్ట్రియల్ రిప్రజెంటేషన్ అంటే ఆ డెవలప్మెంట్ కారణంగా ఇక్కడ కార్లు కావచ్చు, ట్రైన్లు, రకరకాలైనటువంటి ఇండస్ట్రియల్ మెకనైజ్డ్ ప్రొడక్షన్స్ అనేవి వచ్చినాయని చెప్పే విధంగా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకి అర్థం పట్టే విధంగా ఆ పుస్తకాలు అనేవి ప్రచురించడం జరిగిందనమాట. సో తర్వాత కొన్ని దాంట్లో మనం కనుక చూస్తే కనుక ఇంకా అలానే కొన్ని బుక్స్లో చూసుకుంటే కనుక ఇక్కడ రెండు రకాలైనటువంటి పిక్చర్స్ మనం చూడవచ్చు. ఈ ఫస్ట్ హాఫ్లోనేమో ఇక్కడ జీని ఇంతకుముందు అంటే ఈ యొక్క అరేబియన్ నైట్స్ సంబంధించినటువంటి ఒక జీని స్టోరీ అనేది మనం చాలామంది తెలిసే ఉంటుంది. ఆ జీని ఒక అద్భుతమైన భవనాన్ని రాత్రికే కట్టడానికి నిర్మిస్తాడనమాట. సో అలానే ఇప్పుడు ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చెందినటువంటి ఒక ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను బ్రిడ్జ్లు కావచ్చు, లేకపోతే ఈ యొక్క పెద్ద పెద్ద భవనాలు కావచ్చు, ఓడలు కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేశాడని చెప్పే విధంగా అంటే ఒక దేవుళ్లాగా అంటే ఇప్పుడు ఈ యొక్క ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో ఒక దేవుళ్లాగా అంటే లేకపోతే ఒక భూతం ఆ జీనీ అనే అతను అంటే మ్యాజిక్కలీ తెలిసినటువంటి భూతంలాగా చూపించే విధంగా ఆ కాలంలో పుస్తకాలు అనేవి పబ్లిష్ అయినాయి అనమాట. సో బిఫోర్ ద ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు ఎలా ఉందంటే పరిస్థితులు అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు కూడా చాలా వరకు వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయి. కానీ అప్పుడు ఎలా ఉండేది ప్రొడక్షన్ అనేది మనుషులు అనేవాళ్ళు చేశారనమాట. ఎప్పుడైతే ఇండస్ట్రియల్ వచ్చినాయో మెకానైజ్డ్ అనమాట, అన్ని వస్తువులు కూడా మెకానిక్ అంటే ఒక పరిశ్రమల ద్వారా తయారు చేయడం మొదలుపెట్టారనమాట. ఒకప్పుడు ఏదైనా కానీ ఫస్ట్ మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి మాట్లాడాలి అంటే ఏదైతే ఉందో వస్త్ర పరిశ్రమ గురించే మాట్లాడాలన్నమాట. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ ఎలా ఉండేది అంటే ఎవరైనా కానీ ఈ యొక్క పెద్ద పెద్ద సిటీస్లో నగరాల్లో ఏంటంటే ఈ మర్చెంట్స్ అనేవాళ్ళు అంటే ఆ యొక్క వస్త్రాలు తయారు చేసే వాళ్ళ యొక్క కంట్రోల్ అనేవి వాళ్ళందరూ కూడా ఏంటంటే అసోసియేషన్గా ఫామ్ అయ్యి ఇంత ప్రొడక్షనే చేయాలి, అంత ప్రొడక్షనే చేయాలి అని చెప్పేసి వాళ్ళు అసోసియేషన్లో ఫైనల్ చేస్తారు. ఆ అసోసియేషన్ ఏదైతే ఫైనల్ చేస్తారో వాళ్ళు దానికి అనుగుణంగానే ప్రొడక్షన్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడు ఏం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా అప్పుడు ఈ యొక్క కాలనీస్ పెరిగిపోవడం వల్ల ఈ యొక్క మెటీరియల్ ఏవైతే ఉన్నాయో వస్తువుల యొక్క వాడకం అనేది పెరిగిపోయింది. సో వీళ్ళు మాత్రం ఆ ప్రొడక్షన్ మాత్రం పెంచలేదన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు ఈ అసోసియేషన్ అందరూ కూడా అక్కడే వాళ్ళకి పనులు నేర్పిస్తారు, వాళ్ళ చేతే పనులు చేయిస్తారు, ప్రొడక్షన్ అనేది వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అప్పుడు వీళ్ళు మర్చెంట్స్ అందరూ కూడా ఏం చేశారంటే గ్రామాల్లోకి వెళ్ళి గ్రామాల్లో ఎవరైతే రైతులు ఉంటారో ఆ రైతులకి ఇవాళకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఇచ్చి అంటే ఏవైతే దారాలు కావచ్చు, ఉన్ని కావచ్చు వాళ్ళ చేతుల్లో పెట్టి సో వాళ్ళ చేత ఏంటి ప్రొడక్షన్ అనేది వస్తువులు బట్టలు అనేవి నేయించేవాళ్ళు అనమాట. వాటి ద్వారా వచ్చిన బట్టల్ని పూర్తిగా ఏం చేసేవాళ్ళు వాళ్ళది ఏదైతే కాలనీస్ కావచ్చు ఎక్కడైతే అమ్మాలనుకుంటున్నారో అలా అమ్ముతూ వచ్చేవాళ్ళు అనమాట. సో దీన్ని యొక్క ప్రోటో ఇండస్ట్రియల్ టైం అనమాట. అంటే ప్రోటో అంటే ఏంటంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాకముందు జరిగినటువంటి ఏదైతే అంశాలన్నమాట. సో ఇలా జరుగుతూ ఉండేదన్నమాట. అలా జరిగినంత కాలం కూడా ఏమైంది ఈ యొక్క చాలా వరకు లోడ్ అనేది పడిపోయిందనమాట. అంటే ఎట్లాగా గ్రామాల్లోకి వెళ్ళటం, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళతో చేయించుకోవటం, సో ఒక ఆర్డర్ అనేది సరిగా ఉండేది కాదు, వీళ్ళు ఇచ్చినటువంటి ఊలు అనేది కావచ్చు, లేకపోతే ఫైనల్ అవుట్పుట్ అనేది ప్రాపర్గా ఉండేది కాదనమాట. దాంతోపాటు ఆ యొక్క గ్రామాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు అదనపు వేతనాలే ఉండేవి, కుటుంబం మొత్తం కూడా ఆ యొక్క ప్రొడక్షన్లో పాలు పంచుకునేవాళ్ళు అనమాట. ఇలాంటి విధానాలు అంటే ఒక కుటుంబంలో 25 మెంబర్స్ అనేవాళ్ళు వర్కర్లుగా ఉన్నారనుకోండి, ఆ ఫ్యామిలీ మొత్తం కూడా 20-25% వర్కర్లు అందరూ మెంబర్స్ కూడా దాంట్లో ఉండేవాళ్ళు అనమాట. సో ఇక ఫ్యాక్టరీస్ వచ్చిన తర్వాత ఏమైందంటే ఈ ఫ్యాక్టరీస్ ఇప్పుడు ఏదైతే ఇంతకుముందు ఉన్ని ఒక చోట దూది ఒక చోట కొనుక్కోవటం, దాన్ని ఉన్ని దారాలుగా తయారు చేయటం, ఆ దారాలు తీసుకెళ్ళి గ్రామాలకు ఇవ్వటం, ఇలా రకరకాల ప్రొడక్షన్స్ అనేవి జరిగాయి. కానీ అలా కాకుండా ఒకే అంటే ఇవన్నీ ఆపరేషన్స్ అన్నీ కూడా ఒక రూఫ్ కిందనే జరిగాయి అనమాట. దీనివల్ల ఏమైంది అంటే ప్రొడక్షన్ అనేది ఏదైతే ఉందో దాంట్లో క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అవకాశం కలిగించే విధంగా ఈ యొక్క ఫ్యాక్టరీలు అనేవి ఉపయోగపడ్డాయి అనమాట. ఫస్ట్ ఫ్యాక్టరీస్ అనేవి 1760స్లో బ్రిటన్ అనేవాళ్ళు బ్రిటన్లో ఫస్ట్ అనమాట. వీళ్ళు దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఫస్ట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫస్ట్ మనకు 1730లో బ్రిటన్ ఇంగ్లాండ్లో స్టార్ట్ అయింది అనమాట. 1760లో వచ్చేసరికి మొత్తం 2.5 మిలియన్ పౌండ్స్ ఆఫ్ రా కాటన్ అనేది ఈ యొక్క ఇండస్ట్రీకి ఉపయోగించేవాళ్ళు అనమాట. కరెక్ట్గా 17 ఇయర్స్ తర్వాత అంటే 27 ఇయర్స్ తర్వాత సారీ 27 ఇయర్స్ తర్వాత 1787లో ఏమైంది అంటే ఆ ప్రొడక్షన్ అనేది అంటే ఆ రా మెటీరియల్ అనేది 22 మిలియన్ పౌండ్స్ అనేది పెరిగిపోయింది అనమాట. సో ఎందుకని
అంటే ఈ యొక్క ఇండస్ట్రీ యొక్క ప్రభావం అనేది బాగా పెరిగిపోయిందనమాట. సో ఇండస్ట్రీల్లో ఏదైతే ఉందో బాగా ఎక్కువగా ఈ యొక్క పనులు జరగటం కావచ్చు, కాటన్ మిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో చాలా వరకు ఏంటి, ఈ యొక్క ప్రొడక్షన్ అంతా కూడా ఎక్కువ మొత్తంలో జరుగుతుంది కాబట్టి. సో ఎక్కువగా లేబర్ అంటే ఈ యొక్క ముఖ్యంగా ఇండస్ట్రీలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అంటే తక్కువ లేబర్ ఎవరైతే అంటే ఉపయోగించుకొని ఎక్కువ ప్రొడక్షన్ తయారు చేయడం కోసం దీని ముఖ్యమైనటువంటి అంశం అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంతకుముందు ఈ యొక్క ఇండస్ట్రీస్ రాకముందు ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పుడు కొంతవరకు ఆ ఇబ్బందులను అధిగమించే విధంగా ఇండస్ట్రీలు అనేవి ఉపయోగపడినాయి అనమాట. తర్వాత ఈ యొక్క పేస్ ఆఫ్ ఇండస్ట్రియల్ చేంజ్ అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్గా మార్పు చెందడానికి ఎంత వేగాన్ని బట్టి కనుక మనం చూస్తే కనుక ఈ యొక్క ఇండస్ట్రీలు అనేది మనం కనుక చూసుకుంటే ర్యాపిడ్గా ఏం ప్రాసెస్ అనేది జరగలేదు. అంటే ఈరోజు కొత్తగా ఇండస్ట్రీలు వచ్చినాయి అంటే నెక్స్ట్ రోజే ఆ యొక్క ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ యొక్క పనిముట పరిశ్రమను పెట్టడం అలా డెవలప్మెంట్ జరగలేదనమాట. దీంట్లో రకరకాలైనటువంటి అంశాలనే ఉన్నాయన్నమాట. ఫస్ట్ కనుక చూసుకుంటే ఇండస్ట్రీలు అనేవి పూర్తిగా ఏంటంటే బ్రిటన్కి సంబంధించినటువంటి కాటన్ మెటీరియల్ కావచ్చు వాటికి సంబంధించింది అనమాట. సో వీటిలో పెద్దగా గ్రోత్ లేదనమాట. 1840s వరకు కూడా ఈ ఇండస్ట్రియల్గా ఏదైతే ఫస్ట్ ఫేజ్ మనం కనుక చూసుకుంటే ఎక్కువ మంది ఈ యొక్క ఇండస్ట్రీస్కి ఇష్టపడలేదనమాట. ఎక్కువగా కూడా మనకు కాటన్ సంబంధించిన దాంట్లోనే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరిగింది కానీ మిగతా మెటీరియల్ జరగలేదనమాట. తర్వాత కాలంలో ఇది మెటల్కి షిఫ్ట్ అయిందనమాట. 1840s తర్వాత ఏమైందంటే కాలనీస్లో కూడా ఈ యొక్క రైల్వేస్ వాటి నిర్మాణం కారణంగా ఏమైందంటే ఫస్ట్ కాటన్కి అభివృద్ధి జరిగింది కానీ తర్వాత 1840s తర్వాత ఏం జరిగింది అంటే మెటల్ కూడా జరిగిందనమాట. సో బ్రిటన్లో 1873కి వచ్చేసరికి ఈ ఐరన్ అనేది 77 మిలియన్ ఏవైతే ఉన్నాయో మిలియన్ యూరోస్ అనేవి ప్రొడక్షన్ అంటే ఈ యొక్క వాల్యూ సంబంధించినటువంటి ఈ యొక్క మెటల్ అనేది తయారైందనమాట ఇండస్ట్రీల నుంచి. సో అంటే కాటన్ కన్నా చాలా రేట్లు ఎక్కువ అనమాట ఇది. తర్వాత మనం నెక్స్ట్ చూసుకుంటే కనుక ఇండస్ట్రీలు అనేవి ఈజీగా ట్రెడిషనల్ నుంచి డిస్ప్లేస్ అవ్వలేదనమాట. ఎందుకని, ఇంతకుముందు ఎలా ఉండేదంటే అంటే ఆ యొక్క కొత్తగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వచ్చినప్పుడు జస్ట్ 20% మాత్రమే ఇండస్ట్రీస్ ఉండేవి, మిగతా 80% కూడా ఏంటంటే సాంప్రదాయబద్ధమైనటువంటి విధానాల ద్వారానే ఉండేవాడు. ఎందుకంటే అప్పుడు టెక్స్టైల్స్ ద్వారా అంటే సాంప్రదాయబద్ధమైనటువంటి క్వాలిటీ బాగుంటుంది, మన్నిక బాగుంటుంది, ఇండస్ట్రీల్లో వచ్చిన వాటిలో అంత మంచి మన్నిక అనేది ఉండేది కాదనమాట. సో ఇనీషియల్గా ఏదైనా కానీ అంత పెద్దగా బాగా ఉండదనమాట. తర్వాత ఈ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ మూడో అంశం కనుక మనం తీసుకుంటే ఈ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్లో మనం కనుక చూసుకుంటే ఏంటంటే ఏదైతే స్టీమ్ పవర్డ్ కాటన్ అనమాట, ఏదైతే స్టీమ్ ద్వారా తయారు చేయబోయే మెటల్ ఇండస్ట్రీస్కి స్టీమ్ ద్వారానే చేసేవాళ్ళు అనమాట, స్టీమ్ ఇంజిన్ల ద్వారానే చేసేవాళ్ళు. సో ఈ యొక్క చిన్న చిన్న ఇన్నోవేషన్స్ అనేవి చిన్న చిన్న వాటిలో మాత్రమే ఎక్కువగా ఉపయోగపడేవి కానీ పెద్ద పెద్ద ఏదైతే ఉందో అధునాతనంగా వాటికి సంబంధించినటువంటి అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, పాటరీకి మాత్రం పెద్దగా ఉపయోగపడింది ఏమి కాదనమాట. ఇంకా ఫోర్త్ మనం కనుక చూసుకుంటే టెక్నాలజికల్ చేంజ్ అనేది చాలా వరకు నిదానంగానే జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఇండస్ట్రీల యొక్క అంటే వాటిని పెట్టడమే చాలా ఖర్చుతో కూడుకుందనమాట. సో మర్చెంట్స్ అనేది కావచ్చు లేదా ఇండస్ట్రియలిస్ట్ అనే వాళ్ళు కూడా ఏంటి అంటే ఏదైనా చిన్న రిపేర్ వచ్చింది అనుకోండి ఆ రిపేర్ పని చేసుకుంటే చాలా కాస్ట్లీ అయ్యేదనమాట. సో దాంతోపాటు ఇక్కడ ఏంటంటే లేబర్ కొరత అయితే ఏమీ లేదు, లేబర్ తక్కువ కాస్ట్కి లేబర్ దొరికేవాళ్ళు అనమాట. సో ఇలాంటి కారణాల వల్ల ఇండస్ట్రీలకి ఎక్కువగా మొగ్గు చూపలేదనమాట. సో నెక్స్ట్ తర్వాత ఏదైతే ఉందో జేమ్స్ వాట్ అనే అతను ఒక కొత్తగా స్టీమ్ ఇంజిన్ అనే దాన్ని తయారు చేశాడనమాట. దానికి సంబంధించినటువంటి అతనితో పాటు ఇంకో అతను న్యూ కామన్ అనే అతను ఇంకో ఇంజిన్ని 1781లో తయారు చేశాడు. కానీ కొన్ని సంవత్సరాల వరకు కూడా వాటిని ఎవరు ఉపయోగించలేదనమాట. ఎందుకని, ఈ యొక్క స్టీమ్ ఇంజిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ, వీటి నుంచి వచ్చే ప్రొడక్షన్ తక్కువ, కంపెనీ ఇంత ప్రొడక్షన్ అని చెప్తే అంత ప్రొడక్షన్ వచ్చేవి కాదు, దాంతోపాటు ఏదైనా రిపేర్ అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి ఎక్కువ. సో అలాంటి కారణంగా ఈ యొక్క 19th century వరకు ఏదైతే ఉందో బిగినింగ్ వరకు కూడా 321 స్టీమ్ ఇంజిన్లు మాత్రం ఇంగ్లాండ్లో ఉన్నాయన్నమాట. సో దాంట్లో 361లో 80 కాటన్ ఇండస్ట్రీలు అంటే ఇంజిన్లు మాత్రమే ఉన్నాయి, మిగతా అన్నీ కూడా ఐరన్కి సంబంధించినటువంటి మైనింగ్కి సంబంధించినటువంటి కొన్ని, తర్వాత ఇంకా ఐరన్కి సంబంధించిన కొన్ని అలా విభజించడం జరిగిందనమాట. సో ఇప్పుడు హిస్టోరియన్స్ అనేవాళ్ళు పూర్తిగా ఏంటంటే టిపికల్గా ఈ యొక్క మిడ్ 19th century నుంచి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గురించి ఎక్కువగా చెప్పడం జరిగిందనమాట. తర్వాత హ్యాండ్ లేబర్ అండ్ స్టీమ్ పవర్ అంటే మనకు ఈ యొక్క హ్యాండ్ లేబర్కి స్టీమ్ పవర్కి మనం కనుక చూసుకుంటే ఈ యొక్క విక్టోరియన్ బ్రిటన్లో ఏంటంటే ఈ యొక్క అసలు హ్యూమన్ లేబర్ యొక్క షార్టేజ్ అనేది అంటే కార్మికులు అనేవాళ్ళు చాలా బాగా ఎక్కువ మొత్తంలో దొరికేవాడు, తక్కువ వేతనాలకి ఎక్కువ మంది దొరికేవాళ్ళు అనమాట. ఎప్పుడు కూడా ఎలా ఉండేదంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే తక్కువ జాబులు ఉండేవి, పనులు చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి లేబర్ కొరత అనేది లేదు. ఎప్పుడైతే మనం ఇందాక ఏం చెప్పుకున్నాం ఇండస్ట్రీస్ అనేవి ఎప్పుడు అవసరం అవుతాయంటే తక్కువ లేబర్ ఉండి అంటే మ్యాన్ పవర్ తక్కువ ఉండి ఎక్కువ ప్రొడక్షన్ కావాలన్నప్పుడు ఇండస్ట్రీలు అవసరం. కానీ మ్యాన్ పవర్ అనేవాళ్ళు చీప్గా ఇండస్ట్రీల కన్నా తక్కువ దొరికినప్పుడు దాని మీద ఆధారపడాల్సిన అవసరం లేదు కదా. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ లేబర్ అనేవాళ్ళు ఎలా ఉంటుందంటే సీజనల్ వర్క్స్ అనేవి ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం కనుక చూసుకుంటే
పంటలు ఒక సీజన్లో పండుతాయి. తర్వాత ఈ యొక్క బోట్ల రిపేరీ అనేది వింటర్ సీజన్లో చేస్తారు. తర్వాత గ్యాస్ సంబంధించినటువంటి రిపేర్లు అనేవి కూడా వీటికి సంబంధించినవి సీజన్స్ వారీగా ఉంటాయి కాబట్టి లేబర్ అనే వాళ్ళకి కొరత అనేది లేదు. ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క వర్క్ ఉంటుంది కాబట్టి సో ఈ ప్రొడక్షన్ సంబంధించిన వాటిలో కూడా ఎక్కువ ఇబ్బందులు అనేవి లేవు అనమాట. సో ఈ బ్రిటన్ కావచ్చు ఏవైతే ఉందో చాలా వరకు ఏంటంటే ఆ కాలంలో మెకానైజ్ అంటే మెకానికల్గా డెవలప్ అయినప్పటికీ కూడా ధనికులు అనేవాళ్ళు ఎక్కువగా హ్యాండ్మేడ్ వాటిని వాడేవాళ్ళు. హ్యాండ్మేడ్ వాటిని వాడటం గొప్పగాను ధనవంతులుగాను ఫీల్ అవ్వడానికి ఉపయోగించేవాడు అనమాట. సో విక్టోరియన్ బ్రిటన్లో కూడా అలానే జరిగిందనమాట. ఇక లైఫ్ ఆఫ్ వర్కర్స్ అనేవాళ్ళని కనుక మనం చూసుకుంటే ఈ లేబర్ అనేవాళ్ళు మనకు ఏంటంటే చాలా వరకు ఎక్కువగా అబండెంట్ అంటే చాలా ఎక్కువ మొత్తంలో దొరకడం వల్ల వీళ్ళకి సంబంధించినటువంటి జీవితాలు అనేవి చాలా దారుణంగా ఉన్నాయి అనమాట. ఎందుకంటే వీళ్ళకి వేతనాలు చాలా తక్కువగా ఉండేవి. సో చాలా వరకు ఈ యొక్క ఉద్యోగాల కోసం ఎక్కడి నుంచి వచ్చేవాళ్ళు అంటే గ్రామీణ ప్రాంతాల నుంచే వచ్చేవాళ్ళు. ఆ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఎలా దొరుకుతాయంటే ఒక జాబర్ అనేవాడు ఉండేవాడు, ఆల్రెడీ ఆ ఫ్యాక్టరీలో ఒక చోట పనిచేసేవాడు ఎవరైతే ఉన్నాడో వాడే ఇంకొంతమంది అంటే అతను సీనియర్ వర్కర్ అనమాట, వాడే ఇంకొంతమందిని తీసుకొస్తూ ఉండేవాడు అనమాట. సో అతడి యొక్క సహాయంతోనే వాళ్ళు వస్తూ ఉండేవాడు. సో కొంతమంది ఏంటి ఉద్యోగాలు దొరకని వాళ్ళు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి ఆ యొక్క బ్రిడ్జ్ల కింద ఫ్లైఓవర్ల కింద లేకపోతే రిఫ్యూజీ క్యాంప్స్లో ఉండటం, నైట్ ఎక్కడైనా ఉండే చోట్ల ఎక్కడైనా ఉండటం, అలా రకరకాలైన చోట్ల ఉండి చాలా వాళ్ళకు పూర్వ అనేవాళ్ళు చాలా వరకు ఇబ్బంది పడేవాళ్ళు అనమాట. ఈ సీజనల్ వర్కర్స్ అనేవాళ్ళు ఏం చేసేవాళ్ళు ఆ సమయంలో వర్క్ ఉన్నప్పుడు సిటీకి వచ్చేవాళ్ళు. తర్వాత వర్క్ అయిపోగానే మళ్ళీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళిపోయి వాళ్ళు ఏవైతే వ్యవసాయ పంటలు ఏవైతే ఉన్నాయో అవి పంటలు పండించుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. సో వేజెస్ అనేవి ఎక్కువగా పెద్దగా పెరిగాయి కాదనమాట. ఏదైతే 19th century మాత్రం కొంతవరకు పెరిగినాయి జీతాలు అనేవి, జీతభత్యాలు అనేవి కొంతవరకు పెరిగినాయి అనమాట. తర్వాత రకరకాలైనటువంటి ఫ్లక్చుయేషన్స్ అనేవి ఇయర్ ఆన్ ఇయర్ అనేవి జరుగుతూనే వస్తూనే ఉన్నాయి. ఏవి ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పరిస్థితులకు అనుగుణంగా ఈ యొక్క నెపోలియన్ వార్ టైంలో మాత్రమే చాలా వరకు ఈ యొక్క ఇండస్ట్రీస్ అనేవి బాగా బలోపేతం అయినాయి అనమాట. ఎందుకని ఆ సమయంలో ఏంటి అంటే మ్యాన్ పవర్ అనేది పూర్తిగా యుద్ధం మీద ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడిందనమాట. తర్వాత ఇప్పుడు మనకు ఏదైతే ఉందో మిడ్ 19th century చూసుకుంటే కనుక 10% ఆఫ్ ద అర్బన్ పాపులేషన్ అనేవాళ్ళు చాలా పూర్గా ఉండేవాళ్ళు. 1830 తర్వాత ఏమైంది అంటే కొంతవరకు అప్పుడు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేవి వచ్చినాయి, ఆర్థిక పరమైనటువంటి భారం పెరిగి ఎకనామిక్ స్లంప్ అనేది వచ్చిందని చెప్పుకున్నాం ఇంతకుముందు పాఠాల్లో కూడా. సో అప్పుడు మనకు ఏంటంటే దానికి కారణంగా ఏంటంటే 10% ఉన్న వాళ్ళు కాస్త 35-75% అనేవాళ్ళుగా వెళ్ళిపోయారు. ఈ యొక్క పూర్తిగా ఎవరైతే వెళ్ళారు పూర్ అనేవాళ్ళు యొక్క సంఖ్య అనేది పెరిగిపోయిందనమాట. సో అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది. ఈ యొక్క ఏదైతే స్పిన్నింగ్ జర్నీ అనే దాన్ని ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో దాని కారణంగా ఎంప్లాయీస్ సంఖ్య తగ్గిపోయింది. దాని కారణంగా ఏమైంది ఒకసారిగా అన్ఎంప్లాయ్మెంట్ అనేది బాగా పెరిగిపోయింది అనమాట. ఎంత బాగా పెరిగిపోయిందంటే చాలా వరకు అంటే 35-75% అంటే ప్రాంతాల వారీగా ఈ యొక్క పేదవాళ్ళు అనేవాళ్ళు తయారైపోయారు అనమాట. ఈ ఉలెన్ ఇండస్ట్రీ కావచ్చు, తర్వాత ఏవైతే ఉన్నాయో ఉమెన్ అనేవాళ్ళు దాదాపుగా ఈ స్పిన్నింగ్ దాంట్లో పనిచేయడం మొదలుపెట్టారనమాట. రకరకాలైనటువంటి కాన్ఫ్లిక్ట్ గొడవలు అనేవి వచ్చినాయి. సో లాంగ్ టర్మ్ అనేది 1840 తర్వాత ఏంటంటే ఈ యొక్క బిల్డింగ్ యాక్టివిటీ అనేది బాగా అభివృద్ధి చెందిందనమాట. రోడ్లు నిర్మాణం, రైళ్ల నిర్మాణం ఏదైతే ఉందో ఆ తర్వాత 1840 తర్వాత కూడా ఒక 10-30 ఇయర్స్కి ఆ రోడ్లు వెడల్పు చేయడం వల్ల మళ్ళీ ఉద్యోగాలు అనేవి అంటే ఎక్కువగా పెరిగిపోయినాయి అనమాట. ఇండస్ట్రియల్ సెక్టర్లో ఏది బిల్డింగ్ ఇండస్ట్రీలో బాగా ఏదైతే ఉన్నాయో బాగా పెరిగిపోయినాయి అనమాట. నెక్స్ట్ ఇండస్ట్రియలైజేషన్ ఇన్ ద కాలనీస్. ఇప్పుడు దాకా మనం ఇండస్ట్రియలైజేషన్ అనేది బ్రిటన్లో చూసాం. సో ఇప్పుడు మనకు బ్రిటన్కి సంబంధించిన కావచ్చు లేకపోతే ఫ్రెంచ్కి సంబంధించినటువంటి కొన్ని కాలనీస్ ఉన్నాయని ఇంతకుముందు చెప్పుకుంటూనే వస్తూనే ఉన్నాం. ఆ కాలనీస్లో ఇండస్ట్రియలైజేషన్ అనేది ఎలా ఉంది అని చూస్తే కనుక ముఖ్యంగా దీంట్లో మనం భాగంగా మాట్లాడుకోవాల్సింది ది ఏజ్ ఆఫ్ ఇండియన్ ఇన్ టెక్స్టైల్స్. ఇండియన్ టెక్స్టైల్స్ భారతదేశంలో ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంది. సో బిఫోర్ అంటే ఈ యొక్క మిషన్ అనేది ఇంట్రడ్యూస్ అవ్వముందు ఇండస్ట్రీస్ అనేలోకి రాకముందు ఏంటంటే సిల్క్ కాటన్ ఏదైతే ఉందో మన భారతదేశంలో అత్యంత నాణ్యమైనటువంటి ఈ యొక్క వస్త్రాలు అనేవి దొరికాయి అనమాట. సో దాని తర్వాత ఏమైంది ఎప్పుడైతే అంటే వీళ్ళు ఏది ఉన్ని కావచ్చు లేకపోతే దారాలు కావచ్చు ఏవైనా కావచ్చు అమెరికన్ పర్షియన్ కంట్రీస్ మర్చెంట్స్ కూడా వచ్చి కొనుక్కుపోతూ ఉండేవాళ్ళు అనమాట. ఈ యొక్క పంజాబ్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈస్టర్న్ పర్షియా సెంట్రల్ ఏషియా వరకు కూడా ఏవైతే ఉన్నాయో బేల్స్ ఆఫ్ ఫైన్ అంటే మంచి మంచి టెక్స్టైల్స్ అనేవి దుండులుగా పెద్ద పెద్ద బేల్స్ అనేవి దుండులుగా వెళ్తూ ఉండేవి అనమాట. సో అంత బాగా సూరత్, గుజరాత్ ఇవన్నీ కూడా వీటి ద్వారా నుంచి ఈ యొక్క రెడ్డిసై వైపు, మచిలీపట్నం యొక్క కోరమండల కోస్ట్ నుంచి, హుగ్లీ బెంగాల్ నుంచి కూడా ఈ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి పోర్ట్స్కి ఈ యొక్క దిగుమతి అవుతూ ఉండేవి అనమాట. సో అంటే ఈ యొక్క వెరైటీ ఆఫ్ ఇండియన్ మర్చెంట్స్ అనేవాళ్ళు, దీనికి సంబంధించినటువంటి బ్యాంకర్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు, వీళ్ళు సప్లై చేస్తూ ఉండేవాళ్ళు. ఈ మర్చెంట్స్ అందరూ కూడా ఏంటంటే రా మెటీరియల్ కావచ్చు లేకపోతే ఫినిష్డ్ గుడ్స్ కావచ్చు అన్నీ సప్లై చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. 1715 వరకు కూడా ఈ నెట్వర్క్ అనేది అలాగే కొనసాగిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క 1750 తర్వాత ఇండియన్ మర్చెంట్స్ అనేవాళ్ళు పూర్తిగా దెబ్బతిన్నారనమాట. ఎందుకని రోజు రోజుకి యూరోపియన్ వాళ్ళ యొక్క పవర్ అనేది పెరిగిపోయింది. ఇక్కడ ఏమైందంటే ఈ బ్రిటిష్ వాళ్ళు దీని మీద ఏకచత్రాధిపతి
ఏకాధిపత్యాన్ని సంపాదించడం కోసం వాళ్ళు ఏం చేశారు, ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ పోర్ట్స్ని కాకుండా కొత్త పోర్ట్స్ అనే వాటిని ఎంచుకున్నారనమాట. సూరత్, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, సూరత్ ఒకటి, తర్వాత మచిలీపట్నం ఒకటి, తర్వాత ఈ యొక్క హుగ్లీ దగ్గర నుంచి అలాంటి వాటి చోట కాకుండా ఇప్పుడు సూరత్ దగ్గర ఉన్నటువంటి మర్చెంటైజ్ని అంతా ఆపి బాంబే దగ్గర డెవలప్ చేశారు. సో ఇంతకుముందు సూరత్లో 16 మిలియన్ల యొక్క వరకు బిజినెస్ జరిగేదైతే తర్వాత 1947 తర్వాత ఏమైందంటే అది త్రీ మిలియన్కి పడిపోయిందనమాట, 3 మిలియన్ రూపీస్కి పడిపోయిందనమాట. ఇలా బ్రిటిష్ వాళ్ళు అంటే ఇంతకుముందు ఏంటంటే ఈ ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళందరికీ కూడా ఈ కాంపిటీషన్ అనేది ఉంది, ఆ కాంపిటీషన్ మొత్తాన్ని కూడా వీళ్ళు హస్తగతం చేసుకున్నారనమాట. సో తర్వాత ఇక్కడ సరే ఇక్కడ మర్చెంటైజ్ ఏదైతే ఉందో వ్యాపారానికి సంబంధించినటువంటి పోర్టుల గురించి అది. ఇక వీవర్ పరిస్థితి కనుక మనం చూసుకుంటే ఈ యొక్క ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే ముందు ఈ యొక్క వీవర్ల మీద ఆధిపత్యం చెలాయించాలనుకుందనమాట. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా పక్కన పల్లెటూరులో పోయి వాళ్ళ దగ్గర వివరించేయడం అనేది. సో ఈ యొక్క ఏదైతే ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా అలాంటి విధానాన్ని ప్రవేశపెట్టిందనమాట. 1760s నుంచి 1770s వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ అనేదానికి చాలా వరకు కాంపిటీషన్ అనేది ఫ్రెంచ్ వాళ్ళు డచ్ వాళ్ళ దగ్గర నుంచి కాంపిటీషన్ వచ్చిందనమాట. సో దీనికి సంబంధించి వీళ్ళు ఏం చేశారు అంటే ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి కొంతమంది గుమస్తాలు అనే వాళ్ళని ఏర్పాటు చేశారు. ఆ గుమస్తాలు ఏం చేస్తారు, ముందే ఈ వీవర్స్కి డబ్బులు ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళ చేత కొంతవరకు ఏంటంటే పెట్టుబడులు పెడతారు. వాళ్ళు ఏదైతే ఉందో పంట పండించి ఆ పంట ద్వారా వచ్చే ఈ యొక్క పత్తిని ఉపయోగించుకొని తాడ థ్రెడ్లు కావచ్చు, లేకపోతే ఫైన్ గూడ్స్ అనే వాటిని ఏవైతే చివరగా వచ్చినటువంటి ఈ యొక్క ఏవైతే బట్టలు అనేవి నేసి ఇవ్వాలన్నమాట. సో అలా నేసి ఇవ్వకపోతే కనుక వాళ్ళ మీద కఠినమైనటువంటి శిక్షలు అనేవి వేసేవాళ్ళు అనమాట, వాళ్ళు కొట్టడం తిట్టడం చేసేవాళ్ళు. గుమస్తాలతో ఉన్నటువంటి సమస్య ఏంటంటే, బ్రిటిష్ గుమస్తాలతో ఉన్న సమస్య ఏంటంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ గ్రామంలో ఉండరు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితులు కరువు కాటకాలను పట్టించుకోరు. ఇంతకుముందు వీవర్స్ ఎలా ఉండేవాళ్ళు, ఆ గ్రామాల్లో ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు బిహేవ్ చేసేవాళ్ళు అనమాట. సో దీని కారణంగా ఏమైంది, ప్రజల్లో తిరుగుబాటు రావడం మొదలుపెట్టిందనమాట. సో ప్రతి ఒక్కళ్ళు అలా దెబ్బతింటానని చెప్పేసి ఎవరు కూడా లోన్లు తీసుకోవడం మానేశారు. కొంతకాలానికి ఎవరైనా లోన్ తీసుకోలేకపోయినా కట్టలేక అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే గ్రామాలకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు అంటే ఐపీ పెట్టేవాళ్ళు అనమాట. సో ఇలాంటి ఈ యొక్క విధానం అనేది జరిగేది అనమాట. దీంతోపాటు మన భారతదేశానికి సంబంధించినటువంటి మాంచెస్టర్ సంబంధించినటువంటి ఒక చట్టం అనేది వచ్చిందనమాట. సో 1772లో ఏంటి అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ఏదైతే వస్త్రాలు అనేవి బ్రిటన్లో బాగా ప్రాముఖ్యత సంతరించుకున్నాయన్నమాట. అప్పటికే బ్రిటన్ అనేది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావడం కారణంగా అక్కడ చాలా వరకు ఏంటంటే బాగా ఎక్కువ శాతం అనేది బట్టలు తయారు చేయడం అనేది మొదలుపెట్టింది. సో మన యొక్క ఇండియన్ కాంపిటీషన్ దెబ్బకి ఆ బట్టల పరిశ్రమలు అనేది దెబ్బతినాయన్నమాట. సో వాళ్ళు ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, భారతదేశం నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటిని నిలుపులు చేయాలా, ఒకవేళ వాళ్ళ మీద ఎక్కువ కొనాలన్నా కానీ ఎక్కువ ట్యాక్సులతో కొనాలని చెప్పేసి. సో ఆ యొక్క విధానం వచ్చేసరికి ఏమైందంటే 1811 నుంచి 1812 మధ్యలో మన యొక్క గూడ్స్ అకౌంట్ అనేది 33% ఇండియన్ గూడ్స్ ఉంటే 1850-1851 మధ్య కాలంలో 3% పడిపోయిందనమాట దీని కారణంగా. సో దీని కారణంగా ఏమైంది, మన భారతదేశానికి ఎక్స్పోర్ట్స్ అనేవి మన భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ లేకుండా పోయినాయి. దాంతోపాటు ఈ యొక్క ఇంగ్లాండ్లో తయారైనటువంటి ఎండ్ ప్రొడక్ట్ ఏదైతే ఉందో దానికి మార్కెట్ అనేది వాళ్ళ దేశంలో లేదు. సో ఆ మార్కెట్ కోసం వాళ్ళు ఏం చేశారు, మొత్తం మిగతా బట్టలన్నీ కూడా మన భారతదేశం తెచ్చి పడేశారు. సో ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నటువంటి వీవర్స్కి 2 సమస్య, ఒకటి ఎక్స్పోర్ట్ దెబ్బతింది, భారతదేశంలో ఉన్నటువంటి ఏదైతే వర్తకం కూడా అది కూడా దెబ్బతిందనమాట. సో దీంతోపాటు ఏంటి అంటే ఒకవేళ ఈ దెబ్బతిన్నప్పటికీ కూడా ఈ యొక్క కాటన్ సంబంధించినటువంటి గూడ్స్ ఏదైతే ఉందో, పత్తికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే రా మెటీరియల్ ఏదైతే ఉందో థ్రెడ్స్ కావచ్చు, అవి మాత్రం బాగానే ఉన్నాయన్నమాట. ఒకప్పుడు 31% ఏదైతే ఉందో కాటన్ పీస్ గూడ్స్ అనేవి 31% ఉంటే, ఎప్పుడైతే 1870స్కి వచ్చేసరికి అంటే ముడి వస్తువులు అనేవి బాగా కొనుగోలు చేయడానికి మొదలుపెట్టారనమాట. ఈ కాటన్ వేవర్స్ అనేవాళ్ళు చెప్పాం కదా 2 రకాలైన సమస్యలు, ఎక్స్పోర్ట్ లేదు, ఇండియాలో కూడా ఏదైతే ఉందో ఆ అమ్మకాలకు సంబంధించినటువంటి అమ్మకాలు అనేవి ఎక్కువ జరగట్లేదు అనమాట. సో దీని కారణంగా మన భారతదేశంలో ఈ యొక్క వస్త్ర పరిశ్రమ అనేది పూర్తిగా దెబ్బతిందనమాట. తర్వాత సివిల్ వార్ అనేది ఎప్పుడైతే వచ్చిందో, అంటే సివిల్ వార్ అనేది యుఎస్ సంబంధించినటువంటి సివిల్ వార్ రావడం వల్ల బ్రిటన్కి ఏదైతే పత్తి ఏదైతే ఊరుకు సంబంధించినటువంటి ఏదైతే రా మెటీరియల్ అందలేదనమాట, అప్పుడు మన భారతదేశం నుంచి ఎక్కువ రా మెటీరియల్ కొనడం అనేది మొదలుపెట్టారనమాట. సో దాంతోపాటు చైనా దగ్గర నుంచి మన భారతదేశానికి ఏంటి, ఇంతకుముందు చైనా కూడా ఎగుమతి చేసేవాళ్ళం, జపాన్ నుంచి చైనా నుంచి వాళ్ళ యొక్క స్థానికమైనటువంటి వస్త్ర పరిశ్రమ అనేది బాగా డెవలప్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా దిగుమతి చేసుకోవడం అనేది తగ్గిపోయిందనమాట. సో ఇంకా మన భారతదేశంలో ఫ్యాక్టరీస్ అనేవి ఎలా వచ్చినాయి, మన భారతదేశంలో ఫ్యాక్టరీ ఫస్ట్ ఫ్యాక్టరీ ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి, 1854లో ఫస్ట్ ఫ్యాక్టరీ అనేది ముంబైలో వచ్చిందనమాట. సో ఈ యొక్క ఏది అది కూడా ఏమొచ్చింది, కాటన్ మిల్లే వచ్చింది. తర్వాత 1862లో 4 మిల్స్ అనేవి మళ్ళీ 1862లో ఉన్నాయన్నమాట. మొత్తం ఆ యొక్క 5 మిల్లో మనం కనుక చూసుకుంటే కనుక మొత్తం 94,000 స్పిండిల్స్తో
2150 లూమ్స్తో ఆ యొక్క ఇండస్ట్రీస్ అనేవి నడిచినాయి అనమాట. తర్వాత నెక్స్ట్ జూట్ మిల్ వచ్చేసి ఫస్ట్ జూట్ మిల్ వచ్చేసి బెంగాల్లో వచ్చింది. తర్వాత ఇది ఎప్పుడు బిగిన్ అయింది, 1855లో స్టార్ట్ అయింది అనమాట. అంటే ఈ యొక్క ద ఫస్ట్ బిగినింగ్ సెటప్ అంటే ఆ సెటప్ 1855లో స్టార్ట్ అయింది అనమాట. తర్వాత ఆ దాని తర్వాత 7 ఇయర్స్ తర్వాత 1862లో ఇంకో మిల్ అనేది సెకండ్ అనదర్ మిల్ అనేది వచ్చిందనమాట. సో తర్వాత ఎలైన్ మిల్ కావచ్చు, ఇవన్నీ కూడా కాన్పూర్లో 1860స్లో స్టార్ట్ అయినాయి అనమాట. ఫస్ట్ కాటన్ మిల్ అనేది అహ్మదాబాద్లో సెటప్ చేశారు. ఎక్కడ ఆ తర్వాత అంటే 1861లో అహ్మదాబాద్లో ఫస్ట్ మిల్ అనేది కాటన్, అహ్మదాబాద్లో ఫస్ట్ వచ్చింది 1861లో అనమాట. నెక్స్ట్ ఫస్ట్ స్పిన్నింగ్ మిల్ అనేది ఎక్కడ వచ్చింది అంటే మద్రాసులో వచ్చింది అనమాట. స్పిన్నింగ్ మిల్ అనేది 1874లో మద్రాస్ సౌత్ ఇండియాలో 1874లో వచ్చిందనమాట. సో ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు మన భారతదేశంలో ఇండస్ట్రీస్ పెట్టేంత గొప్ప వాళ్ళు ఎవరున్నారంటే ఆ కాలంలో చైనాతో వర్తకం చేసేవాళ్ళు అనమాట. చైనా బ్రోకరైజ్ చేసేవాళ్ళు అనమాట. ఓపీఎం గురించి ఆల్రెడీ ఇంత ముందు చదువుకున్నాం. ఆ చైనాకి సంబంధించినటువంటి బ్రోకరేజ్ చేసిన వాళ్ళు ఈ యొక్క జంసెట్జీ టాటా కావచ్చు, లేకపోతే ఆ కాలంటువంటి ఈ యొక్క ద్వారకానాథ్ ఠాగూర్ అనేవాడు, వీళ్ళందరితో కూడా చైనా వర్తకంలో బెంగాల్ నుంచి చైనా వర్తకం చేసేవాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు పెట్టడానికి అవకాశం ఉండే విధంగా అప్పటి కాలంలో వాళ్ళు అభివృద్ధి చెందారనమాట. ఈ యొక్క జంసెట్జీ నసురువజీ టాటా అనే అతను కూడా ఈ యొక్క ఇండస్ట్రియల్ ఎంపరర్గా తయారవడానికి అప్పటి నుంచి కూడా ఇప్పుడు టాటా కంపెనీ టాటా కంపెనీ ఫేమస్ అనమాట. తర్వాత జీడీ బిల్లా నా తాత ముత్తాతలు కూడా ఈ యొక్క కలకత్తా నుంచి చెన్నై చైనాతో ఈ యొక్క వర్తకాలు చేసిన వాళ్ళే అనమాట. సో మద్రాసు సంబంధించినటువంటి ఏదైతే కొన్ని కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఆఫ్రికాతో మిడిల్ ఆఫ్రికాతో ఈ యొక్క వర్తకాలు చేసినాయి అనమాట. ఆ వాళ్ళు వర్తకాలు చేసిన తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆ యొక్క కలోనియల్ పాలసీస్కి, పెట్టుబడులు అప్పులు ఇస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ద్వారా, అంటే డెవలప్ అయ్యారనమాట. డెవలప్ అయ్యి ఎక్కువగా ఆదాయం సంపాదించుకొని ఈ పార్సీ కుటుంబాలన్నీ కూడా ఈ యొక్క వ్యాపార పరిశ్రమలనే మన భారతదేశంలో పెట్టినాయి అనమాట. ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత యూరోపియన్ అంతా కూడా, అంటే ఇప్పుడు ఇంగ్లాండ్లో ఏమైంది, ఫస్ట్ వరల్డ్ వార్ వచ్చిన తర్వాత యుద్ధం కావాల్సినటువంటి ఏవైతే సామాగ్రి అంతా కూడా వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు. సో దానికి సంబంధించినటువంటి వస్త్ర పరిశ్రమ అనేది మన భారతదేశానికి రావాల్సిన వస్త్ర పరిశ్రమ ఆగిపోయింది. అప్పుడు ఒక్కసారిగా మన భారతదేశంలో ఉన్నటువంటి పరిశ్రమలు అన్నీ కూడా ఊపందుకున్నాయి అనమాట. ఆ ఊపందుకున్న తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క మొదటి ప్రపంచ యుద్ధం అనేది ఆగిపోయినప్పటికీ కూడా బ్రిటన్ అనేది తిరిగి తన యొక్క స్థానాన్ని తగ్గించుకోలేకపోయిందనమాట. సో అప్పుడు 1901లో మొత్తం 84 వేల మంది ఈ యొక్క వర్కర్స్ అనేవాళ్ళు ఇండియాలో ఉంటే 1946కి వచ్చేసరికల్లా 2436,000 మందికి పెరిగిపోయారనమాట. సో ఆ విధంగా ఇండియాలో ఈ వర్క్ ఫోర్స్ అనేది తయారైపోయింది. చెప్పాను కదా వర్కర్స్ ఎక్కడి నుంచి వస్తారు అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి. ఎవరు తీసుకొస్తారు, ఎవరొక ఓల్డ్ వర్కర్ అనేవాడు ఉంటాడు, వాడు కొంతమంది తీసుకొచ్చి ఉద్యోగాలు ఇప్పిస్తూ ఉంటాడనమాట. సో ఆ విధంగా కలకత్తా బాంబేలో వాడు చుట్టూ కాన్పూరు ఈ యొక్క యునైటెడ్ ప్రావిన్సెస్ ఇవన్నీ ఏరియాల్లో కూడా ఇలాగనే ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది బాగా జరిగిపోయిందనమాట. ద పెక్యులారిటీస్ ఆఫ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అంటే ఈ ఇండస్ట్రియల్ గ్రోత్లో కూడా విభిన్నమైనటువంటి విధానాలు అనేవి ఉన్నాయన్నమాట. ఎప్పుడు కూడా ఇండస్ట్రీస్ని ఎవరు మేనేజ్ చేస్తూ ఉండేవాళ్ళంటే ఈ యొక్క యూరోపియన్ ఏజెన్సీసే ఎక్కువగా మేనేజ్ చేస్తుండేవాళ్ళు. వాళ్ళు ఏవైతే చెప్పిన ప్రొడక్షన్ అనేది ఎంత కావాలంటే అంతే, వాళ్ళు ఇంత చేయాలి అంటే అంతే. సో టీ ప్లాంటేషన్ కావచ్చు, కాఫీ ప్లాంటేషన్ కావచ్చు, ఏవైనా కానీ చీప్ రేట్లకి కలోనీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పినంత రేట్లకి అమ్ముతూ ఉండాలన్నమాట. సో ఇలాంటి ఇండియన్ బిజినెస్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో పూర్తిగా ఇండస్ట్రీ సెటప్ చేయడంలోనూ ఈ 19th century పూర్తిగా వాళ్ళు ఎక్కువగా ఈ యొక్క మాంచెస్టర్ గూడ్స్ కావచ్చు, ఇండియన్ మార్కెట్ ఏదైతే ఉందో ఈ యొక్క మాంచెస్టర్ గూడ్స్ ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఇంగ్లాండ్ నుంచి కొన్ని గూడ్స్ అనేవి వచ్చినాయి అనేది. సో ఆ యొక్క మాంచెస్టర్ గూడ్స్ని అవాయిడ్ చేయడం కోసం ఇండియాకి సంబంధించినటువంటి ఇండస్ట్రియలైజ్డ్ చాలా వరకు ఇబ్బంది అంటే పోటీ పడ్డారు కానీ కుదరలేదన్నమాట. ఎప్పుడైతే మొదటి ప్రపంచ యుద్ధం వచ్చిందో అప్పుడు మాత్రం వీళ్ళకి ఒక అవకాశం దొరికిందనమాట. సో దాని కారణంగా ఈ యొక్క ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది అంటే డెవలప్ అయిందనమాట. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అనమాట. అంటే ఇప్పుడు మనం గొప్ప పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకున్నాం అండి, జంషెడ్ టాటా గురించి, తర్వాత ఈ యొక్క ఠాగూర్ గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ అవన్నీ కూడా కేవలం 20% మాత్రమే ఈ యొక్క మన భారతదేశంలో ఏర్పాటు చేయబడినాయి అనమాట. చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనేవి అంటే దగ్గర 20-33% మాత్రమే ఉన్నాయన్నమాట. 67% 1911 వరకు కూడా 67% చిన్న చిన్న ఇండస్ట్రీస్ అనమాట. అంటే కుటీర పరిశ్రమలు కావచ్చు, గృహ పరిశ్రమలు కావచ్చు, చిన్న చిన్న పరిశ్రమలు అనేవి భారతదేశం మొత్తం ఉన్నాయన్నమాట. సో 5% 1911లో ఉంటే 10% వచ్చేసరికి 1931లో ఉన్నాయన్నమాట. ఏవైతే ఇండస్ట్రియల్ ఫ్యాక్టరీస్ సంబంధించిన వాటిని చూసుకుంటే సో ఎలా డెవలప్ అయినాయి. ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క కొత్త టెక్నాలజీస్ అనేవి ఆపాదించుకున్నారు. ఇప్పుడు మనం సపోజ్ ఇప్పుడు మనకు ఏదైతే బట్టలు అల్లే ఏవైతే ఉన్నాయో మగ్గాలు ఉన్నాయనుకోండి, మగ్గాల్లో ఫ్లై షటిల్స్ అనే వాటిని వాడారనమాట. ఈ ఫ్లై షటిల్ అనే దాన్ని ఉపయోగిస్తే కారణంగా ఏమవుతుందంటే పని మగ్గం వర్క్లో పని ఈజీ అవుతుంది. దాని కారణంగా ఏంటంటే వస్త్రం అనేది బాగా మన్నిగ్గా ఉంటుంది, చేసేవాళ్ళ యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది, వర్క్ అనేది వేగం అవుతుందన్నమాట. సో ఈ యొక్క బై 1941 35% ఆఫ్ ద హ్యాండ్లూమ్స్ అన్నీ కూడా ఈ ఫ్లై షటిల్స్ అనేవి పెట్టడం అనేది జరిగిందనమాట.
సో దీని కారణంగా మద్రాసు మైసూరు కొచ్చిన్ బెంగళూరు ఈ ప్రావిన్సెస్లో 70-80% అనే వాళ్ళు ఏవైతే ఈ వీటి మీద ఆధారపడటం మొదలుపెట్టారనమాట. సో దీని కారణాలు కొంతవరకు ఉద్యోగాలు కూడా కోల్పోవడం అనేది జరిగింది. అంటే ఈ యొక్క ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని ఎక్కువగా ఆహ్వానించలేదు, కానీ చిన్న చిన్న మార్పులు ఏవైతే జరిగినాయో, చిన్న చిన్న మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఈజీగా ఆపాదించుకున్నారన్నమాట. మార్కెట్ ఫర్ గూడ్స్, ఇప్పుడు ఏంటి అంటే మనం వస్తువులు తయారు చేసాం, ఆ వస్తువును అమ్మడానికి మార్కెట్ కావాలి, మా దగ్గర ఈ వస్తువు ఉంది అని చెప్పాలంటే అడ్వర్టైజ్మెంట్ అనేది అవసరం అనమాట. ప్రతి వస్తువు కూడా తయారు చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి దాన్ని మన్నికని చెప్పి ఒక పేరు అనేది పెట్టామనుకోండి, దాని కారణంగా ఏమవుతుంది, ఆ పేరు చెప్పంగానే దాన్ని ఇంకా కొనాల్సడానికి మనం ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. సో దీనికి ఎక్కువగా ఉపయోగించేది ఏంటంటే ఆ కాలంలో ఏంటంటే దేవుడి యొక్క బొమ్మల్ని కావచ్చు, ఏవైతే వాటిని ఉపయోగించేవాళ్ళు అనమాట. అంటే ఆ దేవుడి మీద యొక్క భక్తిని మనకు తెలియజే, అంటే మన భక్తిని గుర్తు చేస్తూ ఈ యొక్క యూరోపియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వస్తువులు అనేవి ఆ దేవుడి బొమ్మలు ఉంటే కనుక మేము మీ దేవుడిని గౌరవిస్తామనే ఉద్దేశంతో చెప్పడం వల్ల మనం కూడా వాటిని కొనడానికి అవకాశం ఉండే విధంగా చేశారనమాట. దీంతోపాటు రకరకాల విధానాలను అవలంబించారు. మ్యాగజైన్స్ అనేవి, న్యూస్ పేపర్స్లో యాడ్స్ అనేవి రావడం జరిగింది. ఒక వస్త్రాల మీద వాటి మీద పేర్లు అనే వాటిని వేశారు. ఆ పేరు ఉందంటే నాణ్యతలో నెంబర్ వన్ అని మనం అనుకుంటాం కదా. ఇప్పుడు మన రెమాండ్ అని స్టిక్కర్ చూడంగానే ఓ సూపర్ ఉంది అంటాం కదా, అలా నేమ్స్ వేయడం మొదలుపెట్టారనమాట. ఆ తర్వాత ఏంటి, ఇంకా రకరకాలైనటువంటి ఈ యొక్క పబ్లిసిటీ స్టంట్స్ అనేవి జరిగినాయి అంట. ప్రతి వస్తువుల మీద దేవుడు బొమ్మలు, లేకపోతే రాజు దర్బారు సంబంధించినటువంటి బొమ్మలు, అలా రకరకాల రాజుకు సంబంధించినటువంటి ఈ యొక్క సిక్కులు రాజు అనమాట ఆయన. సో ఈ యొక్క మహారాజా రంజిత్ సింగ్ అనమాట, ఆయన ఫోటోలు వేయటం. సో వాళ్ళ యొక్క ఖ్యాతిని గొప్పతనాన్ని అంటే ఇవన్నీ గుర్తింపు అనమాట, మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం. దేవుడు బొమ్మలు అయితేనేమో మన భారతదేశ సంస్కృతి తెలియజెప్పడం కోసం, రాజులు అయితే మీ రాజుల మీద మేము గౌరవాన్ని చూపిస్తున్నామని చెప్పడం కోసం, ఇలా రకరకాల. దీంతోపాటు క్యాలెండర్స్ అనేవాళ్ళు వేసేవాళ్ళు. ఎందుకని క్యాలెండర్స్ ఎందుకు తయారు చేసి వేసేవాళ్ళు అంటే క్యాలెండర్ అనేది ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు, టీ షాపులో పెట్టుకోవచ్చు. ఇప్పుడు మ్యాగజైన్స్ అనేవి అందరికీ చదవడం చేత కాదు, న్యూస్ పేపర్ చదవడం చేత కాదు, క్యాలెండర్ అయితే ప్రతి ఒక్కరు చూస్తారన్నమాట. సో వన్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ. సో పబ్లిసిటీ కోసం ఏం చేసేవాళ్ళు, క్యాలెండర్స్ వేసేవాళ్ళు. ఆ క్యాలెండర్స్ మీద అన్ని రకాల బొమ్మలు అన్నీ ఉండేవన్నమాట. సో ఈ విధంగా ఏంటి అంటే ఈ యొక్క మార్కెట్ని విస్తరింపజేయడం కోసం ఈ యొక్క విస్తారంగా ఈ యొక్క 19th century ఈ యొక్క యాడ్స్ అనే వాటిని వాడారనమాట. సో ఇండస్ట్రియల్ ఏజ్ అనేది మనం పూర్తిగా చూసుకుంటే కనుక మేజర్గా టెక్నికల్ చేంజ్ అనేది జరిగింది, తర్వాత ఫ్యాక్టరీస్ గ్రోత్ అనేది జరిగింది, దాంతోపాటు ఇండస్ట్రియల్ లేబర్ ఫోర్స్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో పెరిగిపోయారు. సో టెక్నాలజీ కావచ్చు, స్మాల్ స్కేల్ ప్రొడక్షన్ అనేది చాలా వరకు ఎక్కువగా ఇండస్ట్రియల్ ల్యాండ్స్కేప్కి ఆధారితంగా బాగా పెరిగిపోయింది అని చెప్తున్నారనమాట. ఇది కంక్లూజన్ అనమాట. సో ఇదండి ఈ యొక్క ఇండస్ట్రియల్ ది ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏం చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.